అనంతపురం జిల్లా కదిరిలో ఓ ఖరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వేలు కాదు లక్షలు కాదు, ఏకంగా కోట్ల రూపాయలకు ఎరవేసి చివరకు కుచ్చుటోపి పెట్టడంతో బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. కదిరికి చెందిన పద్మశ్రీ అనే మహిళ అనంతపురం ఆర్జే కళాశాలలో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తోంది. 2 సంవత్సరాల క్రితం పద్మశ్రీ సిగ్మా సిక్స్ అనే కంపెనీ ద్వారా ప్రభుత్వ పాఠశాలకు పరికరాలను సరఫరా చేస్తున్నామని, అందులో పెట్టుబడి పెడితే 20 నుండి 30% లాభం వస్తుందని చెప్పి తెలిసిన వారి నుంచి పెట్టుబడులను పెట్టించారు. ఒక సంవత్సరం పాటు లాభాలను చూపించింది. తర్వాత డబ్బులు అడుగుతూ ఉంటే ఏవేవో సాకులు చెప్తూ ఉంటే అనుమానం వచ్చి బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పద్మశ్రీపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నట్టు డిఎస్పీ తెలిపారు. మీకు ఇస్తామని చెప్పి అన్నారు వాళ్ళు. మాకి ఎవరు? పద్మ, మా వీడు మహేష్. మాకేమి ఇచ్చిండ్లే, ఒక్క నెలవి గానీ మాకేమి ఇచ్చిండ్లే. నేను ఒక్క తీసుకోలేయరా, మా డబ్బులు తీసుకోండి, అంతవరకే మాకేమీ లేదు. ఏమా అని చెప్పి ఆయన చేసింటే ఒక నెలకి ఇస్తా, 2 నెలలకి ఇస్తానా అని చెప్పి అనింది. గానీ మాకేమీ లేదు. వచ్చే దాంట్లో లాభంలో మీకు ఇచ్చి మేము తీసుకుంటామమ్మా. నా దగ్గర అమౌంట్ లేదు, మాకు డబ్బులు ఇవ్వండి, మేము పెడతాము అమౌంట్. అవి చెక్ కరీంనగర్ మంత్రిగా గంగుల కమలాకర్ అన్ని విధాలుగా విఫలమయ్యారని నగర కాంగ్రెస్